హాయ్ హలో. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మ్యాప్ పాయింటింగ్ లెసన్ ఉంది కదా, ఇప్పుడు నేను జస్ట్ ఫ్లో చార్ట్స్, డీప్ ఎక్స్ప్లెనేషన్ ఏమి అట్లాంటిది ఏమీ లేదు. మనము లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా అన్ని, ఇది జస్ట్ ఫ్లో చార్ట్స్ అనమాట. లెసన్కి ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నాం. ఇండస్ట్రీస్ ఫస్ట్ మనము డెసిషన్ తీసుకోవాలి ఏ లొకేషన్లో పెట్టాలి అని. ఏ లొకేషన్లో పెట్టాలి అని చూసిన తర్వాత ఆ సైట్ ఎక్కడ ఎలా ఉంది, సైటు ఫ్యాక్టరీ కనుక్కొని చూసిన తర్వాత మనకి కాస్ట్ ఆఫ్ ది సైట్ చూస్తాము. ఆ తర్వాత రా మెటీరియల్ ఆ సైట్ ప్లేస్కి ఎలా దొరుకుతాయి అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత ప్రొడక్షన్ చేసింది డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఆ సైట్ నుంచి కాస్ట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆలోచించిన తర్వాత మనము ఒక ఇండస్ట్రీ పెడతాం. ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మనకి ఇండస్ట్రీ నుంచి, ఇండస్ట్రీ అంటే ఇన్పుట్స్, మనకి ఫస్ట్ రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ తర్వాత మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఏం ప్రొడక్ట్ చేస్తున్నాము, దానికి రిలేటెడ్ ఇందాకే అనుకున్నాం కదా ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనియర్, ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత కావలసిన మెషినరీ అంతా చూసుకున్న తర్వాత అవన్నీ మనము ఇండస్ట్రీకి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాము, అక్కడి నుంచి ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్ మళ్ళీ మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్డ్ గూడ్ మళ్ళీ మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి 2 టైమ్స్ పెట్టుకుంటాం అనమాట. తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది, మనీ వస్తుంది. మళ్ళీ ఈ మనీ పెట్టుబడి కింద పెట్టి మళ్ళీ ఇన్పుట్స్కి తీసుకుని వెళ్తామన్నమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన ఫ్లో చార్ట్స్ ఇవి రెండు కూడా. నెక్స్ట్ ఇదేంటి అంటే మనము ఫైబర్ నుంచి మనము కాటన్ గార్మెంట్ ఎట్లా చేస్తాము అనేది ఒక చిన్న ఫ్లో చార్ట్ ద్వారా చెప్తున్నారన్నమాట. యూజింగ్ ద ఫ్లో చార్ట్ మనకి ఫైబర్ ప్రొడక్షన్ రాగానే దాని నుంచి మనకి రా ఫైబర్ వస్తుంది. ఈ ఫైబర్ ప్రొడక్షన్ మనం స్పిన్నింగ్ చేస్తే మనకి యాన్ వస్తుంది అనమాట. ఈ యాన్ అయితే స్పిన్నింగ్ చేసిన దాన్ని నిట్టింగ్ వీవింగ్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. అయితే ఈ ఫ్యాబ్రిక్ని మనము డైయింగ్ చేస్తే ఫినిషింగ్ గూడ్ అనేది వస్తుంది. ఆ ఫినిషింగ్ గూడ్ ఏంటి, గార్మెంట్. ఈ ఫ్యాబ్రిక్ నుంచి గార్మెంట్ వస్తుంది అనమాట. ఇది మనకి ఈ ఫ్లో చార్ట్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే అది మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అది మనకి ఇండస్ట్రీలోనే తయారవుతుంది. యాక్చువల్గా అది ఇది వరకు మనము ఇళ్ళ దగ్గరనే చేసేవాళ్ళు అనమాట బిఫోర్ ఇండిపెండెన్స్. బట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత మనకి ఇండస్ట్రీస్లో చేస్తున్నారు. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను కలర్ కాంబినేషన్ ఇచ్చాను అనమాట. అయితే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ బేసింగ్ ఆన్ ది రా మెటీరియల్, బేసింగ్ ఆన్ ద రోల్, బేసింగ్ ఆన్ ద క్యాపిటల్, ఓనర్షిప్ అండ్ వెయిట్ ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గుడ్, ఇట్లా 5 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద డివైడ్ అయిందనమాట. బేసింగ్ ఆన్ ది రా మెటీరియల్, ఆగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్. ఆగ్రో బేస్డ్ అంటే మీకు అర్థమైంది కదా, అగ్రికల్చర్ని బేస్ చేసుకునే, మినరల్స్ బేస్ చేసుకునే మినరల్ ఇండస్ట్రీస్ మెయిన్ రోల్ అనమాట. అంటే ఈ బేసిక్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందా లేకపోతే కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందా. బేసిక్ కన్స్యూమర్ అంటే ఏంటో మనం లెసన్లో తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. ఇది క్యాపిటల్ అనమాట. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. బేసింగ్ ఆన్ ఓనర్షిప్, ఈ ఓనర్షిప్ మనకి అగైన్ 4 టైప్స్ ఉన్నాయన్నమాట ఓనర్షిప్లో. పబ్లిక్, ప్రైవేట్, జాయింట్, తర్వాత కోఆపరేటివ్. పబ్లిక్, ప్రైవేట్, జాయింట్ అండ్ కోఆపరేటివ్. కోఆపరేటివ్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, రా మెటీరియల్ వీళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక ఇండస్ట్రీలా చేసుకుంటే దాన్ని బేసింగ్ ఆన్ దట్ మనము దాన్ని కోఆపరేటివ్ ఇండస్ట్రీ అని అంటాము. తర్వాత బేసింగ్ ఆన్ ది వెయిట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. ఇప్పుడు హెవీ వెయిట్స్ ఉన్నాయి అనుకోండి, టన్స్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయి, లైక్ ఐరన్ అండ్ స్టీల్ అట్లాంటివి, బాగా వెయిట్స్ ఉన్న వాటిని మనము హెవీ ఇండస్ట్రీస్ అంటాము. తక్కువ వెయిట్ ఉన్న వాటిని మనము ఏమి లైట్ ఇండస్ట్రీస్ అని అంటాము. రా మెటీరియల్ని బేస్ చేసుకుని ఆ తర్వాత అదే ఫినిష్డ్ గుడ్ బేస్ చేసుకుని కూడా మనము చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది స్టీల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది స్టీల్ మనకి ఈ ఫ్లో చార్ట్ ద్వారా ఏం చెప్తున్నాం అనమాట, మనం ఫస్ట్ రా మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాము. రా మెటీరియల్ని బ్లాస్ట్ ఫరెన్స్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. బ్లాస్ట్ ఫరెన్స్ అంటే ఏమీ కాదు, మన రా కోల్ మన స్టీల్ తయారు చేయడానికి యూజ్ చేసే ఒక ఓవెన్ లాంటిది అనమాట.
అక్కడ బాగా ఐరన్ ని మెల్ట్ చేస్తారు, ఐరన్ ని మెల్ట్ చేస్తారు అన్నమాట. మెల్ట్ చేసేటప్పుడు ఊరికనే వేసేసి ఉంచారు అన్నమాట. దాన్ని ఊరికనే ఫ్లక్సింగ్ చేస్తారు, ఫ్లక్సింగ్ మెటీరియల్ అంటే దాన్ని ఊరికే మూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట, అంటే కలుపుతూ ఉంటారన్నమాట మెటీరియల్ ని. ఆ తర్వాత దాని నుంచి మనం కోక్ యాడ్ చేస్తారన్నమాట, బర్న్ చేయడానికి కోక్ యూజ్ చేస్తారు. ఈ మెల్ట్ అయిన ఐరన్ తీసి మోల్డ్స్ లో వేస్తారు. ఆ మెల్ట్ అయిన ఐరన్ ని పిగ్ ఐరన్ అంటాము. ఆ పిగ్ ఐరన్ ని మోల్డ్స్ లో వేస్తారు, వాటిని పిగ్స్ అంటారనమాట. ఆ పిగ్ ఐరన్ నుంచి తీసి దాన్ని మళ్ళీ ఏం చేస్తారన్నమాట, పిగ్ ఐరన్ లో ఉన్న వాటిని ఇంకా ప్యూరిఫై చేయాలి కాబట్టి దాన్ని మెల్టింగ్ చేసి మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తారనమాట. ఇంకేమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ అన్ని పోయేటట్టు అనమాట ఇక్కడ. ఆ తర్వాత దాన్ని షేపింగ్ చేసుకుంటారు, రోలు, ప్రెస్సింగ్, కాస్టింగ్, ఫోర్జింగ్, ఇట్లాగా అన్ని రకాలుగా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్యూమినియం అనమాట. అల్యూమినియం అనేది బాక్సైట్ రా మెటీరియల్ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తాము. ఈ రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అయ్యాక దీన్ని ఏం చేస్తారంటే క్రష్ చేస్తారు, ముంచుతారనమాట, డిజాల్వ్ చేసి అల్యూమినియం రిఫైనరీ చేస్తారనమాట. అల్యూమినియం రిఫైనరీ చేసినప్పుడు మనకి ఇవన్నీ ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. అండ్ అల్యూమినియం ఫైనల్గా ఈ మెల్టెడ్ అల్యూమినియాన్ని తీసుకుని దీన్ని అల్యూమినియం స్మెల్టర్ అంటారన్నమాట. ఈ అల్యూమినియం స్మెల్టర్ నుంచి అంటే రా మెటీరియల్తో కూడుకున్న లిక్విడ్ ఫామ్లో ఉన్నది. అయితే ఈ ప్రాసెస్లో మనకి ఒక యాష్ వస్తుంది, యాష్ లాంటిది అది వస్తుంది. మనం లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా అది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమవుతుందన్నమాట, ఇది టైం టేకింగ్, ఇంకా ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ చేస్తుందన్నమాట. ఎంత ఎలక్ట్రిసిటీ అంటే 8600 కిలోవాట్స్ పర్ అవర్. ఒక టన్ ఓర్ నుంచి మనం అల్యూమినియం తీయడానికి యూజ్ చేస్తున్నాం. అందుకనే మన దేశంలో ఇది చాలా తక్కువ అల్యూమినియం ప్రొడ్యూస్ చేస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ చిల్డ్రన్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.